చేవెళ్ళ చెల్లమ్మ అడిగితే చేవెళ్ళ దగ్గరకు వచ్చింది. శిలాపలకం వేయొద్ద, ఇవాళ వారి పక్కనే ఉంది కదా చేవెళ్ళ చెల్లమ్మ, ఎందుకు ఆ అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని. చేవెళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయి ఆ భూ లోపలికి దిగినాం కదా. వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది. మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు, రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు. చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు, మల్లన్న సాగర్కి ఆపేసిండని అక్క ధర్నా చేయలే. తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష, ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సబ్జెక్టే ఇది. ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేవెళ్ళలో శిలాఫలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి వందల కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్ధాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమరి ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. మీరు నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినాం అధ్యక్ష, వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చినాం, మనకు బాధ్యత లేదా అధ్యక్ష? సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా? ఎదురుగా ఉండి 6 అడుగులు నిలబడి ఆయన అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక మాట కూడా తమ్మి ఇది తప్పు అని అనకపోతే ఎట్లా? అక్క 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 బాధ్యత ఏంది? అక్క బాధ్యత ఏంది? తమ్ముళ్ళు తప్పు చేస్తే చెప్పాలి, తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సరిదిద్దాలి, కానీ ఆ పని చేయరు. ఎందుకు అనంటే రంగారెడ్డి జిల్లా ఎండిపోయినా సరే మన ప్రాంతం పడావు పడ్డా సరే ఇది అధ్యక్ష. ఆ స్కూల్ ట్రైనింగ్ అట్లాంటిది, నేనేం తప్పు పడతలేను. ఆ బడిలో చేయడంగానే సిలబస్ అట్లా తయారవుతుంది. పెద్దలు మా శ్రీహరి గారు కూడా పాపం మంచోడు, విషయం అవగాహన ఉన్నాడు, కానీ ఆ స్కూల్లో చేరంగానే శ్రీహరి గారు కూడా పాపం ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు ఏం చెప్తా అని చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ చర్చల కంటే కూడా నేను ఒకటే మాట అడుగుతున్న మిత్రుడు హరీష్ను, ఆయన ఏం చెప్పదలుచుకున్నా ఏమన్నా చెప్పని జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పి ఇప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడుతూ చేవేళ్ళ ప్రాణాయత మీద మాట్లాడుతూ నా పేరు తీసుకోవడం జరిగింది అధ్యక్ష, చాలా సంతోషం. మళ్ళొక్కసారి చేవెళ్ళ చెల్లెమ్మ అని కూడా ఇక్కడ మాట్లాడున్నారు. అరే మంచినే, నేను కూడా రిప్లై ఇస్తున్నా. అరే నేను రిప్లై అదే చెప్తున్నా, మంచి చెప్పిండు థ్యాంక్ యూ అని చెప్తున్నా. చేవెళ్ళ చెల్లెమ్మ అని కూడా చెప్పి మెన్షన్ చేశారు గౌరవ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తూ, చాలా సంతోషం అధ్యక్ష. ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ ఆ ప్రాజెక్ట్కి ఆ పేరు రావడానికి కూడా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా గుర్తు చేసుకుంటాను అధ్యక్ష. ఎందుకంటే చేవెళ్ళ ప్రాంతంలో ఎత్తు మీద ఉంది, 600 మీటర్ల ఎత్తుపైన ఉంటుంది, అక్కడ బోర్లేసిన నీళ్లు పడవు. ఈస్ట్ గోదావరి పోతున్నప్పుడల్లా రాజశేఖర రెడ్డి గారితో షేర్ చేసుకునేదాన్ని అధ్యక్ష, ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని అడగడం అడిగాం అధ్యక్ష, ఖచ్చితంగా ఇవ్వాల్సిందని. ఆ రోజు పార్టీ సపోర్ట్ కూడా మనం అడిగి ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు రామ్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చాలాసార్లు ఇక్కడ ప్రస్తావించినారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇక్కడ కొడంగల్ శాసనసభ్యులుగా వారు కూడా ఇక్కడ ప్రస్తావించున్నారు. కానీ ఆ రోజు క్యాన్సిల్ అయిన తర్వాత పాలమూరు రంగారెడ్డి నుండి ఈ ప్రాంతానికి నీళ్లు దగ్గరలో ఉంటుంది ఇస్తామని చెప్పినప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రామ్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి అక్కడ నుండి అయితే దగ్గర ఉంటుంది, దగ్గర నుండి తీసుకోవచ్చు, రిజర్వేర్స్ అక్కడ కట్టవచ్చు అని మాట్లాడుతున్న సందర్భంలో ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరు కూడా ఇక్కడ ఉన్న అసెంబ్లీలో ఉన్న గౌరవ శాసనసభ్యులు ఆ రోజు రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. తర్వాత నేను 2018 అసెంబ్లీలోకి మొదటిసారి వచ్చినప్పుడు నా మొదటి స్పీచ్ కూడా అదే ఉంది అధ్యక్ష. మొదటిగా నేను కేసీఆర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ముఖ్యమంత్రి గారిని కాళేశ్వరం కట్టినట్టే పాలమూరు రంగారెడ్డి కూడా చాలా స్పీడ్గా కట్టండి, మా చేవెళ్ళ, మా వికారాబాద్, మా ప్రాంతం అంతా ఎడారిలాగా ఉంటుంది, అదంత స్పీడ్గా చేస్తారు, ఇది కూడా అంతే స్పీడ్గా చెయ్యండి అని ఆ రోజు అడిగిన సందర్భంలో మొదటిగా అదే అడిగాను అధ్యక్ష. ఎందుకంటే చేవెళ్ళ నేను ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నా చేవెళ్ళ నియోజకవర్గాన్ని మా కుటుంబం మర్చిపోదు అధ్యక్ష. కాబట్టి ఆ రోజు మిమ్మల్ని చైర్మన్గా పెట్టుకొని ఆ రోజు కూడా మేము చేస్తున్న విషయాన్ని మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు ఒక మాట చెప్పారు అధ్యక్ష, తప్పకుండా పూర్తి చేసుకుంటాం, కొన్ని లీగల్గా హార్డిల్స్ ఉన్నాయి, చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు, పరిగి ఆ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలి, తప్పకుండా చేస్తామన్న దాంట్లో భాగంగా ఈరోజు రిజర్వేర్స్ కంప్లీట్ అయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభా వేదిక నుండి మీ ద్వారా
విజ్ఞప్తి అధ్యక్ష, రిజర్వేస్ కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి వీలైనంత తొందరగా కాల్వలు తవ్వి ఆ ప్రాంతానికి సాగునీరు అందించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ మేడం.